ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి చట్నీ అండి. చేసుకోవడం చాలా చాలా తేలిక అండి. నమస్తే, నేను మీ శిరీష, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొబ్బరి పచ్చడి చేయబోతున్నాం అండి. దానికోసం మనం ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ సాయమిన పచ్చిపప్పు అండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. నేను ఒక 10 నుంచి 12 దాకా ఎండు మిరపకాయలు తీసుకున్నానండి. ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి. ఇవి కూడా వేద్దాము. దానిలోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసానండి. ఒక చిన్న కొబ్బరి చిప్పండి, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నామండి. ఇవి కూడా ఆయిల్ లో వేద్దాము. ఒకసారి దీన్ని బాగా కలబెట్టుకున్నామండి. లైట్ కలర్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. కొబ్బరి ముక్కలు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. కొబ్బరి ముక్కలు వేగుతుంటే మంచి సువాసన అయితే వస్తుందండి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ లోపల మనం పక్కన ఒక గ్లాస్ వాటర్ ని ఇలా వేడి చేసుకొని పెట్టుకుందామండి. దాంట్లోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా వేస్తున్నాను. అది కొంచెం స్టవ్ ఆఫ్ చేసి చల్లనిద్దామండి. కొబ్బరి ముక్కలు కూడా వేగినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఆరే లోపల మనం పోపు పెట్టుకుందామండి. చిన్న తాలింపు బండి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అర 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేస్తున్నాము. ఇది కొంచెం వేగాలి. ఈ వేగే లోపల మనం 4-5 వెల్లుల్లిని ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాం అండి. 2-3 ఎండు మిరపకాయలు కూడా వేసాను, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా అండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు కొంచెం చల్లారనిద్దామండి. కొబ్బరి ముక్కలు చల్లారినాయండి. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. తగినంత ఉప్పు, ఒక చిన్నపాయ రెమ్మ, అలాగే ఇందాక నానబెట్టుకున్నటువంటి చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ అయిందండి. దీన్ని మనం బౌల్లో తీసుకుందాము. మెత్తగా గ్రైండ్ అయిందండి. దీన్ని మనం బౌల్లో తీసుకుందాము. దీన్ని మనం బౌల్లోకి తీసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి తాలింపు గింజలు వేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి చట్నీ అండి. చేసుకోవడం చాలా చాలా తేలిక. ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నానండి.